మన దేశంలో వ్యవసాయం నిజంగా లాటరీ లాంటిది లాటరీలో ఎవ్వరు ఎప్పుడు ఎందుకు గెలుపొందుతారో తెలియనట్టే వ్యవసాయంలో ఏ పంటకు ఎప్పుడు ఎలాంటి ధర పలుకుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఆరుగాలం శ్రమించి సర్వశక్తులు వడ్డి ప్రకృతి ప్రతి ప్రతికూలతను అధిగమించి పండించిన పంటకు మంచి ధర అటుంచితే గిట్టుబాటు ధర సైతం లభించదు కుటుంబాలతో కలిసి రైతులు ఏడాదంతా చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతోంది ఆ పంట ఈ పంట అని కాదు అన్ని పంటలది ఇదే పరిస్థితి ఆ ఆహార పదార్థాలైన వాణిజ్య పంటలైన ఇదే దుస్థితి మిర్చి పత్తి పసుపు వరి మొక్కజొన్న టమాటా ఉల్లిగడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పంటకు వరుసగా డిమాండ్ ఉండదు గిట్టుబాటు ధర లభించదు ఈ ఏడాది అష్ట కష్టాలు పడి మనం పండించిన పంట ధర లభించి కాస్తంత లాభాలు కళ్ళ చూడమంటే వ్యవసాయం అనే లాటరీలో అదృష్టం వరించినట్టే ఈసారి భారీగా లాభాలు వచ్చాయని వచ్చే ఏడాది అదే పంట కొనసాగిస్తే మళ్ళీ ధర లభిస్తుందని గ్యారంటీ లేదు భారీ నష్టాలు తప్పకపోవచ్చు ఇలా వ్యవసాయ రంగం అనిశ్చితికి మారు పేరుగా ఉంటుంది ఇప్పటి పరిస్థితులు గమనిస్తే ఏడాది మిర్చి పంటకు మంచి ధర ఉంది మార్కెట్లో రికార్డు ధర పలుకుతోంది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర ఇరవై వేల ఎనిమిది వందలు పలికింది ఖమ్మం మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర మార్కెట్కు మిర్చి పోటెత్తినా డిమాండ్ తగ్గడం లేదు ఇలా మిర్చి పంట ఏడాది రైతులకు భారీ లాభాలు తెస్తే ఉల్లిగడ్డ మాత్రం కొయ్యకుండానే కన్నీరు పెట్టిస్తోంది గతంలో ఉల్లి పంట వేసి లక్షలు కోట్లు సంపాదించిన వారు ఉన్నారు కేజీ ఉల్లిగడ్డలు వంద రూపాయలు దాటిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి సమయాల్లో ఉల్లి రైతులకు లాభాలే లాభాలు కానీ అన్నిసార్లు ఈ పరిస్థితి ఉండదు గతంలో లాభాలు పొందిన వారిని చూసి చాలామంది ఉల్లి పంట వేసి ఇప్పుడు అపార నష్టాలు మూటగట్టుకుంటున్నారు మహారాష్ట్రలో ఓ ఉల్లి రైతు ఉదాంతమే దీనికి నిదర్శనం ఐదు వందల పన్నెండు కేజీల ఉల్లిగడ్డలు అమ్మిన ఓ రైతుకు చేతికి అందిన మొత్తం అక్షరాల రెండు రూపాయలు వింటేనే గుండెలు చెరువయ్యేలా ఉన్న ఈ ఘటన సోలాపూర్ ఏపీఎంసీలో జరిగింది యాభై ఎనిమిది ఏళ్ళ రాజేంద్ర తుకారాయికు చెందిన ఈ విషాదం ఎదురైంది సోలాపూర్ జిల్లాలోని బోరాగన్ గ్రామానికి చెందిన రాజేంద్ర ఐదు వందల పన్నెండు కేజీల ఉల్లిగడ్డలు తీసుకొని డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి సోలాపూర్ ఏపీఎంసీకి వెళ్లారు కానీ ఆ పంటతో ఆయనకు ప్రయాణ ఛార్జీలు కూడా లభించలేదు కేజీ రూపాయల చొప్పున ఐదు వందల పన్నెండు కేజీలు అమ్మవలసి వచ్చింది తుకారా ఆ తరువాత ఏపీఎంసీ ట్రేడర్ ఐదు వందల తొమ్మిది రూపాయల యాభై పైసలు తీసుకున్నాడు లోడింగ్ బరువు రవాణా ఛార్జీల కింద వీటిని వసూలు చేశాడు చివరకు రెండు రూపాయలతో పోస్ట్ డేట్ చెక్ అందుకున్నాడు తుకారా ఓ రైతుకు ఇదంతా ఆవేదన కలిగించే అంశమే ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు గత ఏడాది కేజీ ఇరవై రూపాయలకు అమ్ముకోగలిగాడు తుకారాం ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది విత్తనాలు ఎరువులు పురుగుల మందులు గత రెండు మూడేళ్లలో రెట్టింపయ్యాయి ఐదు వందల కేజీల ఉల్లిగడ్డలు పండించడానికి నలభై వేలు ఖర్చు అవుతుందని తుకారాం తెలిపారు శారీరక శ్రమ ఆదానం కానీ తుకారాంకు లభించింది రెండు రూపాయలు డిమాండ్ లేకపోవడంతో పాటు గల పంట పండకపోవటమే రైతు దుస్థితికి కారణమని వ్యాపారులు అంటున్నారు రెండు నెలల్లో ఉల్లిగడ్డల ధర డెబ్బై శాతం పడిపోయింది మిర్చి పత్తి పంటల్లా ఉల్లిగడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు దీంతో వచ్చిన రేటుకు ఉల్లి పంటను అమ్ముకోక తప్పదని దుస్థితిలో ఉన్నారు రైతులు